పొత్తుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు తిరగబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదు జనసేన టీడీపీతో అనుకున్నారు. కానీ తాజాగా వెటరన్ పొలిటీషియన్ అంటారు సిపిఐ నేత నారాయణ అని ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు కలుస్తున్నాయి, కలిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా అనూహ్య మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేత అయి ఉండి ఆ వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ఒక 4-5 సీట్లు కేటాయిస్తారు, కలుస్తారన్నారు. బీజేపీ కలిస్తే ఖచ్చితంగా కమ్యూనిస్టులు కలవరు. ఆ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? అందుకని ఈ మూడు కలిస్తే మైనారిటీ ఓట్లు గంపగుత్తు కట్టి వెళ్ళిపోతే జగనే గెలుస్తాడని అన్నారా? ఏంటి ఆయన వ్యాఖ్యలు వెనక? బెదిరిస్తున్నాడు చంద్రబాబుని. నువ్వు బీజేపీని గెలుపుకుంటే కనుక వైసీపీ గెలుస్తుందండి. అంతేనా లాజిక్? బార్గెయినింగ్ అండ్ బెదిరింపు అనమాట, అంతకు మించి ఏం లేదు. మన రామకృష్ణ ఏమన్నారు, ఓ పక్కన బీజేపీతో తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తోంది, పవన్ కళ్యాణ్ ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, అంతా చెప్పుకొచ్చాడు మేము ముగ్గురం కలుస్తామని, అయినా సిపిఐ తెలుగుదేశంతోనే ఉందని చెప్పారు. అంటే ఏంటి వాస్తవంగా మాట అనగానే, కాస్త సీము నేత్రు ఉంటే యాక్ట్ నువ్వు వాళ్ళతో పెట్టుకునేటప్పుడు మాకేంది అని తిరగబడాలి. అది మానేసి అయినా మేము తెలుగుదేశంతోనే ఉన్నామంటే ఏమైనట్టు అక్కడ? సిపిఐ సిపిఎంలు స్వాససిద్ధమైనటువంటి ఇష్యూస్ కాదు ఇప్పుడు ప్రజెంట్. వాస్తవంగా మంచి పార్టీలే, ఒకప్పుడు పేదల కోసం పాటుపాటు పార్టీలే. సమస్య ఏమైపోయిందంటే పేదలు ఇప్పుడు వీళ్ళని నమ్మట్లా, వీళ్ళు ఆనాడు పోరాడారు, ఆ పోరాడినవి ఇప్పుడు ఆచరణలోకి వచ్చేసినవి వీళ్ళ పేరుతో కాదు. ఇప్పుడు అప్పట్లో ఏంటి, ఓ రేషన్ కార్డు కోసం ఓ కొట్టుకుంటే 1,000 కార్డులు ఓకే చేసేవాళ్ళు, ఆ 1,000 కార్డులో 300-400 వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, మిగతా 600 వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకునేవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు. చంద్రబాబు అయినా లేకపోతే ఎన్టీ రామారావు అయినా మరిచన్నారెడ్డి అయినా ఎదురుమల్లి జనార్దన్ దాదాపు 1 ఏడాది పాటు పోరాడితే 1,000 కార్డులు శాంక్షన్ చేసేవాళ్ళు జిల్లాకి. ఆ 1,000 కార్డుల్లో 400-300 వీళ్ళ వాళ్ళకి పిచ్చుకుంటారు, వీళ్ళు అట్ట వచ్చిన పోరాడిన వాళ్ళకి, మిగతా 500-600 అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు వాళ్ళకి ఇప్పించుకుంటారు. ఇట్ట నడిచేది. అలాంటిది ఇవాళ రేషన్ కార్డు లేనివాడు ఎవడున్నాడు? వైట్ రేషన్ కార్డు ఓన్లీ వద్దనుకునే వాళ్ళు తప్పించి, అది కూడా ఈ కాస్త అబో ల్యాక్స్లో శాలరీస్ ఉన్నటువంటి వాళ్ళు తప్పించి, మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి వైట్ రేషన్ కార్డు. మరి ఇంకా కమ్యూనిస్టులు ఎవరి కోసం పోరాడాలా? కమ్యూనిస్టులను ఎవరు నమ్ముతారు? రెండవది ఇళ్ల పట్టాల కోసం పోరాటం. నాకు తెలుసు 10-15 ఏళ్ళు పోరాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఏడాది ప్రతి 3 నెలలకు 2 నెలలకు ఒకసారి కమ్యూనిస్ట్ కార్యక్రమం ఇళ్ల పట్టాల కోసం పోరాటం అని నేను 1994 నుంచి కవర్ చేస్తూనే ఉన్నా. కానీ రాజశేఖర రెడ్డి వచ్చాక తన్మని ఇచ్చిపడేశాడు. అంతకుముందు చంద్రబాబు టైంలో ఇచ్చారు బాంబే కాలనీ. బాంబే కాలనీ ఇళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో మంచి కాన్సెప్ట్ వచ్చింది, ఒక దగ్గర దగ్గరగా 5-6 వేల మందికి వచ్చినాయి అప్పుడు ఫస్ట్ టైం. అదే గొప్ప అనుకున్నాం చంద్రబాబు చాలా, అంటే అప్పుడు వాజ్పేయి స్కీము కానీ బాబు కరెక్ట్గా అమలు చేశాడు అనుకున్నాం అందరం కూడా. అది చాలా గొప్ప పేరు వచ్చింది బాబుకి కానీ వీళ్ళకి కూడా కమ్యూనిస్ట్ కూడా. అట్లాంటిది మళ్ళీ సీన్ కట్ చేస్తే రాజశేఖర రెడ్డి 100,000 ఇళ్ళు ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి చంద్రబాబు కూడా ఇవ్వాల్సి వచ్చింది, టిట్కో పూర్తి చేయలేదనుకోండి పోని. తర్వాత ఇప్పుడైతే వీళ్ళు మళ్ళీ పూర్తి ఇదిగా ఇచ్చారు కదా, ఇళ్ల పట్ట అనేవాళ్ళు మొదట ఇళ్ల పట్టాలు ఇవ్వడం బిగిన్ చేశాక ఇళ్ళు కట్టించి ఇవ్వాలని బిగిన్ చేశారు. అట్లాగే పేదల పక్షాన అన్నటువంటిది వీళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు కమ్యూనిస్టులు పోరాడకుండా ఇచ్చేస్తున్నారు. స్కూళ్లలో ఫీజులు కట్టాలన్నో, లేకపోతే పుస్తకాలు కావాలన్నో, లేకపోతే బట్టలు ఇవ్వాలన్నో, యూనిఫామ్లు ఇవ్వాలి, బూట్లు ఇవ్వాలి, నోట్బుక్లు ఇవ్వాలి, ఇట్లాంటి ఉద్యమాలు చాలా చూశాను నేను, చాలా కవర్ చేశాను. అవన్నీ ఇప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ఇంటితో సహా. ఇంకా వాళ్ళు పేదలు వచ్చి వెళ్ళి వెనకాల ఎందుకు నిలబడతారు? ఇస్తున్నోడు వెనకాల ఉంటారు కానీ అంతే కదా. దాంతో కమ్యూనిస్ట్కి ఎవరు లేకుండా పోయింది. పేదలు ఇప్పుడు కమ్యూనిస్టులు నమ్మట్లేదు. అందులో వీళ్ళు ప్రతిసారి ఆ పార్టీతో ఒకసారి ఈ పార్టీతో, ఏ పార్టీని ద్వేషిస్తారో ఆ పార్టీతో బొత్తు పెట్టేసుకుంటారని డిసైడ్ అయిపోయారు. పద్దాకి వీళ్ళు చెప్పాక ఆడికి ఓటేడు, ఎందుకు ఆడికే ఓటేస్తే పోలేదని డిసైడ్ అయిపోయారు. వీళ్ళు వాళ్ళతో పొత్తు పెట్టుకుని మేము ఇది సాధిస్తామని చెప్తూ వచ్చారు, వాళ్లే ముందు ఇచ్చేస్తాను వీళ్ళు ఎందుకు? అంటే టీడీపీ కూడా అవసరమైతే బీజేపీ కోసం కమ్యూనిస్టులని పక్కన పెట్టడానికి రెడీగా ఉందా? అందుకేనైనా ఈ వ్యాఖ్యలు టీడీపీ బార్గెనింగ్ చాలా క్లియర్గా ఉంది. భారతీయ జనతా పార్టీ కోసం మాక్సిమం ప్రయత్నిస్తుంది చేస్తారు, బికాజ్ సెంట్రల్ ఇష్యూని బేస్ చేసుకుని ఇక్కడ కూడా ఉపయోగం ఉంటుంది. ఎంత వద్దని వీళ్ళు ద్వేషించే ప్రయత్నం ఎంత మీడియాలో చేసినా భారతీయ జనతా పార్టీకి సైలెంట్ ఓటింగ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది. ఆ వర్గం తెలుగుదేశానికి ఇంతకుముందు అంగీకరించారు వాళ్ళు టీడీపీని కూడా, ఇప్పుడు అంగీకరించట్లేదు. కాబట్టి అయితే ఎప్పుడైతే కథ ఎక్కడ మారుతోంది ఇక్కడ అంటే, పూర్తి స్ట్రక్చర్ మారిపోతుంది.
ఈ స్ట్రక్చర్లో ఇప్పుడు కమ్యూనిస్టులతో రావడం అంటే ఓ రకంగా యాంటీ గవర్నమెంట్ వెళ్ళటం సెంటర్లో. అక్కడ జనాలలో ఇక్కడ ఆంధ్రాలో ఉన్న పబ్లిక్ మెంటాలిటీ కోసం బీజేపీతో వెళ్తుంది ఇది. ఎందుకని ఏదో పోరాడి సాధిద్దాం మమతా బెనర్జీ లాగాను, లేకపోతే కనుక ఆయన పేరేంది మన కేజ్రీవాల్ లాగాను అనుకోవట్లేదు ఇక్కడ. ఎందుకంటే అక్కడ పోరాడి సాధించినవి పెద్దగా ఏం లేవు. సో అక్కడ ఉన్న డబ్బుల వల్ల ఏదైనా చేశారు. ఇప్పుడు మమతా బెనర్జీ స్కీములకి 1000 రెట్లు స్కీమ్స్ ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మమతా బెనర్జీ లాగా పోరాడి సాధిద్దామంటే ఇక్కడ జనం ఎవరు సిద్ధంగా లేరు. ఇంకొకటి కేజ్రీవాల్ టైప్లో అక్కడ టైపు అక్కడ ఏంటి దేశం నలుమూల నుండి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి అక్కడ బీజేపీ వాళ్ళు నాయకులు దూరంగా ఉంటారు జనానికి, కేజ్రీవాల్ బ్యాచ్ దగ్గరగా ఉంటారు జనానికి. ఇప్పుడు వాలంటీర్ల టైప్లో వాళ్ళు ఆ రోజుల్లోనే వాలంటీర్ సిస్టమ్ మెయింటైన్ చేశారు కాబట్టి స్వచ్ఛందంగా వీళ్ళు ఇప్పుడు జీతం ఇచ్చి చేయించుకుంటున్నారు. ఆ సిస్టమ్ ఉంది కాబట్టి అట్లాంటిది ఉండిపోయింది. ఇంకేం చేయాలి ఇక్కడ తెలుగుదేశానికి? కాబట్టి బీజేపీతో ఉండటం బెటర్ అనుకుంటుంది. లేదు రేపు పొద్దున బీజేపీ దగ్గరకు రాదు అనుకున్నప్పుడు కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు జాతీయ స్థాయిలో మళ్ళీ. ఎందుకు అంటే ఒక జాతీయ పార్టీ అనేది లేకపోతే పబ్లిక్ ఆంధ్ర పబ్లిక్లో ఒక ఇది ఉంటుంది అన్నది. ఇకపోతే ఈయన చెప్పింది ముస్లిం ఓటు. ఇవాళ అర్జెంటుగా తెలుగుదేశం పార్టీకి ముస్లిం ఓట్లు టర్న్ అయిపోయే పరిస్థితి లేదు. చాలా రకాల హామీలు అయితే ఇస్తున్నారు. ఇది లోకేష్ గారు కూడా ఇస్లాం బ్యాంక్ పెడతామనేసి తర్వాత అదేది దాని పేరేంటి విచిత్రమైనటువంటి హామీలు కూడా ఇచ్చుకొచ్చారు. వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్స్ ఇస్తాం ఇట్లాంటివి అది చేస్తే అసలు హిందువులు ఓటు వేయకూడదు. ఎందుకని వక్ఫ్ బోర్డు జ్యుడిషియల్ పవర్ అంటే రేపు పొద్దున మీ ఇంటి ముందు ఆడు వచ్చి ఒక జెండా పెట్టేసి ఇది నాది అంటే కాదని నిరూపించుకోవాల్సింది మనం, వాళ్ళు కాదు. ఎట్లాగవుతుంది అది? అదేమంటే వాళ్ళ ఏ కారణం మీద అనేది వాళ్ళు పెడతారంటే ఈ దేశాన్ని పరిపాలించినటువంటిది ముస్లిం రాజులు, ఆ ముస్లిం రాజుల కాలంలో ఇది ముస్లింల భూమియే కాబట్టి అంటారు. వాళ్ళ శాస్త్రం ప్రకారం అది ఉంది. ఒకప్పుడు ముస్లిం పరిపాలించి ఉంటే అదంతా ముస్లిం రాజు కిందకు వస్తుంది అన్నటువంటిది వాళ్ళ మతం చెప్తుంది. కాబట్టి ఇది మాదే అంటాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? కోర్టుకెళ్ళి ఆ ముస్లిం రాజుది కాదని మనం చెప్తామా? ఎలా ప్రూవ్ చేయాలి? ఇంకోటి వక్ఫ్లో ఉన్న ఇంకో విచిత్రమైనటువంటి చట్టం ఏంటంటే దాని మీద ఏదన్నా కంప్లైంట్ వస్తే ట్రిబ్యునల్ ఉంటుంది, ఆ ట్రిబ్యునల్లో విచారించాలి. ట్రిబ్యునల్లో ఉండేదంతా వాళ్లే మళ్ళీ. వాళ్ళందరూ ఇదే మత ప్రాతిపదికన అదే చెప్తారుగా, మా ముస్లిం రాజు సోన్సో ఇది మన నిజాం నవాబు పరిపాలించాడు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నిజాం నవాబు కాలంలోనే కదా మన నందిగామ దాకా కూడా పరిపాలించబడింది కదా, అవతల అక్కడ ఉన్నటువంటి భూమి అది అంటాడు. ఎవరు కాదనాలి? ఇప్పుడు మొఘల్ రాజుపురం, మొఘల్ రాజులు పరిపాలించారు ఇది మాదే అని చెప్పి అక్కడ ఉన్న సిద్ధార్థ కాలేజీ ముందు బోర్డు పెట్టారనుకోండి, ఏం చెప్పాలి సిద్ధార్థ వాళ్ళు? ఆ పక్కనే మొఘల్ గుహలు ఉన్నాయి, మొఘల్ రాజుల గుహలు. మరి అది మొఘల్ రాజులది కాదని వీళ్ళు నిరూపించాలా? వాళ్ళ చట్టం అది చెప్తోంది కాబట్టి అది ఇచ్చేయాల్సి వస్తుంది. అలా అది జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వడం అంటే ఇక వెనక్కి తీసుకోవడానికి ఏమి ఉండదు. అది ఎట్ట ఇస్తారు? అది ఇస్తానన్నారు. లేదు ఇస్లామిక్ బ్యాంక్ అంటే అప్పుడు హిందూ బ్యాంక్ కూడా పెట్టు, క్రైస్తవ బ్యాంక్ కూడా పెట్టు. ఏంది అక్కడ ఇస్లామిక్ బ్యాంక్ అంటేది? అక్కడే లేదు అరబ్ దేశాల్లో. దాంట్లో ఏంటయ్యా అంటే వడ్డీ లేని రుణం, ముస్లింస్కి వడ్డీ లేని రుణం. అంటే హిందువులు ఏం పాపం చేశారు వడ్డీ లేని రుణం? వాళ్ళ వ్యాపారాలకు వడ్డీ లేని రుణం ఇస్తావా? వీళ్ళకి ఇవ్వవా? క్రిస్టియన్స్ కి ఇవ్వవా? బౌద్ధులకి ఇవ్వు? జైనులకి ఇవ్వు? వీళ్ళందరూ పాపాత్ములు, వాళ్ళు పుణ్యాలుగా. అదే అనేది అక్కడ వాళ్ళ దేశంగా ముస్లిం కార్డు ఉంటే అదే వాళ్ళది ఆ దేశంగా. అంటే మంది కూడా ముస్లిం దేశం కింద మార్చేద్దామా? అప్పుడు ఎవరిదా ఇదంతా చర్చ ఇక్కడ? అది అన్ని హామీలు ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే అదే రేపు పొద్దున గనక ఈ ఈయన చెప్పినట్టు బీజేపీని వదిలేసి వస్తే బీజేపీతో తెలుగుదేశం పొత్తు కాబట్టి రారు ముస్లింస్, మనం కలిస్తే గనక ఇవన్నీ ఎట్లాగ చెప్తున్నారు కాబట్టి ఓట్లు బాగా సంపాదించేయచ్చు. ముందు పొత్తు పెట్టుకోకపోతే వీళ్ళకి 4-5 కోడి ఇయ్యరు నాకు తెలిసి. కానీ కానీ ఇక్కడ బీజేపీతో కలిస్తే కాంగ్రెస్ కలవదు ఈ పొత్తులో, కమ్యూనిస్టులు కలవరు. అది పెద్ద లాస్ అవుదా తెలుగుదేశం పార్టీకి? ఒక పక్కన వెళ్ళి ఇచ్చిన హామీలు ఈయనట్టు పోనీ, మైనార్టీ ఓటింగ్ వీళ్ళకే ఉండాలి అనుకుంటే మూడు నష్టాలు జరగవా? మైనార్టీ ఓట్లు కొత్తగా వీళ్ళకి వచ్చేది ఏంది? ఎందుకు వస్తాయి? జగన్ కాదని రావాల్సిన అవసరం ఏంటి? అంటే వీళ్ళు ఇచ్చే హామీలు, ఈ హామీలు అనేటువంటిది వర్కౌట్ అయితే గనక ఇప్పటికి దేశవ్యాప్తంగా కాంగ్రెసే గెలవాలి. ఇట్లాంటి 100 కొద్ది హామీలు ఇచ్చింది బేసిక్ గా.
అది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ఇంతకాలం పాటు మైనార్టీలు ఎందుకు దూరం పెట్టారు, ప్రాంతీయ పార్టీలు ఎందుకు దగ్గర చేశారు, వాళ్ళు 1992 జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకు. ఆ టైంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీతో ఇది బాబ్రీ ఇన్సిడెంట్ అప్పుడు ఎన్డీఏతో పొత్తు ఎవరికి ఉంది, తర్వాతన మోడీతో పొత్తు ఎవరు చేసుకున్నారు, 99లో ఎవరు, 98లో ఎవరు, మరి భారతీయ జనతా పార్టీ కదా. అదే గోద్రా ఇన్సిడెంట్ అప్పుడు ఎవరున్నారు, నరేంద్ర మోడీకి పాటు ఇక్కడే కదా, ఈయనే కదా ఉంది, మరి ఏమైంది అప్పుడు. కాబట్టి అక్కడ ప్రత్యేకించి ముస్లింల పరంగా అయితే గనక ఇతని మీదనేమి ప్రత్యేకించి ప్రేమ లేదు, ఒకసారి దూరం చేసుకున్నారు అట్లా ఉండిపోయింది. అయితే గీతే జగన్ మీద ద్వేషం ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గంలోని కొందరు 10-20% వీళ్ళకేస్తారు, వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు వేయకపోవచ్చు, వాళ్ళు జగన్కి వెళ్ళిపోతారు. నారాయణ గారు చెప్పేది అది, ఒకవేళ 20% మొత్తం అటు వెళ్ళిపోతారు అనేది. కానీ వాస్తవానికి భారతీయ జనతా పార్టీ లెక్కలు అంటే ఇంతకుముందు 5% ఎంత ఓటింగ్ ఉంటేనే 13 సీట్లు ఎన్నో ఇచ్చారు. నిజంగా పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు మొన్న సోమవీరాజు గారు చెప్పినట్టు 15-16% ఓటు బ్యాంక్ ఉంది మాకని. నిజంగా పవన్ కళ్యాణ్ జనసేనకు 22 ఇస్తే ఆ లెక్క ప్రకారం చూస్తే 13 కన్నా ఎక్కువే ఇవ్వాలి కదా సీట్లు. ఇప్పుడు అన్ని సీట్లు 22 ఇచ్చి పోనీ వాళ్ళకి ఒక 15-20 ఇస్తే ఇంకేం పరిస్థితి, దానికి రెడీ అవుతుందా? ఆయన 35% అంటేనే 22 ఇస్తానంటే, వీళ్ళు 16% అంటే అప్పుడు 8% అంటే మొన్న ఈ బద్వేలు ఇక్కడ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని వాళ్ళు ఇప్పుడు లెక్కేసుకుంటున్నారు కదా. తెలుగుదేశం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎదురోళ్ళు ఒప్పుకోవాలి, కానీ ఎదురోళ్ళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలుగుదేశం ఒప్పుకోదు. సోమవీర్ రాజును ముందు అర్జెంటుగా పక్కకి తప్పించకపోతే పొత్తు సాధ్యం కాదని నేను గట్టిగా ఉంటున్నారు. ఎందుకని సోమవీర రాజు మూలంగానే క్రిందటిసారి అంత గట్టిగా పట్టుబట్టబట్టినే 13-14 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆయనే అధ్యక్షుడుగా ఉన్నాడు. ఒకవేళ పొత్తే పెట్టుకోవాలనుకుంటే వీళ్ళేంటి, నేను విన్న లెక్క అయితే కనుక 8-9 ఇస్తామంటున్నారు. అంటే గతం కన్నా తక్కువ ఎలా ఇస్తారని నేను, అదే ఓడిపోయారుగా క్రిందసారి 1% ఓట్లు వచ్చినాయి కానీ చెప్తారు వీళ్ళు, నువ్వు ఓడిపోయావుగా అంటారు బీజేపీ. అవన్నీ జరుగుతాయి, బార్గెనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఆ లెక్కనైతే మేము లేకపోతే నువ్వు ఓడిపోయావు కదా 2014లో, నువ్వు మాకు ఇచ్చావు కాబట్టి అది కూడా నువ్వు దాదాపు 8 చోట్ల మమ్మల్ని మోసం చేసావు కాబట్టి మాకు 4 వచ్చినాయి అని వాళ్ళు చెప్తారు. అది కామన్ గా జరుగుతుంది. ఇంకా జనసేనకు అట్లా మాట్లాడే అవకాశం ఇలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడే, అంటే పవన్ కళ్యాణ్కి అట్లా మాట్లాడే అలవాట్లేదు. అలా మాట్లాడడానికి ఒక టీముని పెట్టి ఏ బొలిశెట్టు, ఓ శివశంకర్, ఏ కత్తి ఏం పేరైంది మహేష్, మన పోతిరి మహేష్, ఇట్టంటి వాళ్ళని పెట్టి ఒక 5 నా బొలిసెట్టి శ్రీనివాస్ ఇట్టంటి వాళ్ళు అందని పెట్టి గట్టిగా బార్గెయిన్ చేయమంటే వాళ్ళు చేసుండేవాడు. కానీ పవన్ కళ్యాణ్ చివరికి బార్గెనింగ్ కూడా తన క్యాడర్కి ఇవ్వాల అవకాశం, తనే వెళ్ళి బార్గెనింగ్ చేసాడు కాబట్టి ఇంక అక్కడ లేదు. ఇక్కడ బీజేపీ అట్ట ఉండదు, బార్గెనింగ్ లో ఒక 60 మంది కూర్చుంటారు, వీళ్ళు డేటాలన్నీ తీసుకొస్తారు, 98 తెస్తారు, 99 తెస్తారు, 2004 తెస్తారు, 2014 తెస్తారు, బీజేపీతో విడిపోయినప్పుడు తెలుగుదేశం ఎక్కడ ఓడిపోయిందో తెస్తారు, వీళ్ళతో కలిసినప్పుడు ఎక్కడ ఉందో తెస్తారు. వీళ్ళు అంతకంటే ముదురు, ఇద్దరు ఒకళ్ళకంటే ఒకళ్ళకి ముదురులే. అంటే జనసేన కూడా తేవచ్చు అలాగా, ఎందుకు చేయకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం త్యాగం చేశారు, వీళ్ళు త్యాగానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇంకో ఛాన్స్ ఉండదు. ఇప్పుడు అడగకపోతే నెక్స్ట్ అవకాశం ఉండదు, అడిగే అవకాశం ఉండదు జనసేనకి. ఇప్పుడు బీజేపీకి ఎలాగో రేపు పొద్దున జనసేన పరిస్థితి అదే అవుతుంది కదా. అంతే, నో డౌట్. అది ఆయన ఎందుకు త్యాగం చేశారు మనకు తెలియదు. ఆయనకి ఎందుకు జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది కాబట్టి చంద్రబాబు మీద విపరీతమైన ప్రేమ ఉంది. ఆ కారణంగా ముందు చంద్రబాబు గారు అధికారంలోకి రావాలని ఆశిస్తుండొచ్చు, లేదా ముందు మనం నన్నే అన్నారు కాబట్టి అవమానించారు కాబట్టి నేను ముందు అసెంబ్లీలో గడివి పెడితే ఆ తర్వాత చంద్రబాబుని జగన్ అందరినీ పక్కన పెట్టేసి నన్నే జనం గెలిపించేస్తారని అనుకోవచ్చు. సినిమాల్లో సినిమాటిక్ గానే ఉంటది కదా. మీరు చూడండి సినిమాల్లో ఎవడు విజయ్ అని దళప ఉదయ దళపతి విజయ్ అంటుంటారు, వాడు ఒక ఓటు కోసం అని చెప్పేసి అమెరికా నుంచి వచ్చి మొత్తం ఎలక్షన్లే తీసేసి మళ్ళీ ఫస్ట్ ఏమో అసెంబ్లీ నియోజకవర్గం వాడి బూత్ వరకు ఓటు, ఆ తర్వాత నియోజకవర్గపు ఓటు రీకౌంటింగ్, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇదే రాష్ట్ర వ్యాప్తంగా రీపోలింగ్ పెట్టించేస్తాడు. జడ్జీలు అందరు పాపం ఎర్రోళ్ళలాగా నేసిపోయి జడ్జిమెంట్లు ఇచ్చేస్తాడు. అది సినిమాలో బాగుంటుంది. లేకపోతే ఎవడు ఇప్పుడు మొన్న మధ్యన ఈ చిరంజీవి గారి సినిమాని తమిళ మలయాళం ఉంది కదా లూసిఫర్, ఏంటి అక్కడి నుంచి ఎవడో వస్తాడు చెయ్యిపోయి కానీ వాడు సీఎం అయిపోతాడు. ఆచార్య మనీ మధ్యన తీసుకొచ్చారు లూసిఫర్ క్రీమేక్ తీసుకొచ్చారు. లూసిఫర్ ఒరిజినల్ పిక్చర్ ఏంటి, అక్కడి నుంచి విదేశాల నుండి వచ్చే చెయ్యిపు కానీ వాడు సీఎం అయిపోతాడు. అన్నీ జరిగిపోద్దా ప్రాక్టికల్ గా. కాకపోతే సినిమాల్లో సీఎంలు అయిపోవడం చాలా సులభం. మన రాణా కూడా సీఎం అయిపోయాడు. ఇప్పుడు ఆయన పోటీ చేయమనండి, డిపాజిట్ ఎక్కడ వద్దని చూద్దాం, బేసిక్ ఇండివిజువల్గా చేస్తే ఎన్ని సినిమాల్లో తొందరగా. కమ్యూనిస్ట్ నాయకుల నోటి నుంచి కూడా ఈ మాట వస్తుందంటే దాదాపు బీజేపీ కూడా అంగీకరిస్తుందా, సిద్ధం అవుతుందా, పైన జాతీయ స్థాయిలో ఏమైనా రెడీ అవుతుందా పొత్తుకి? అలాగైతే కనుక ఇది మాట అండవు,
పొత్తుని టోటల్గా తెలుగుదేశాన్ని తిట్టిపోస్తాడు. ప్రస్తుతానికి ఒక రకమైన అయిపోద్దేమో, పవన్ కళ్యాణ్ ఎక్కడ తెస్తారో అన్న ఉద్దేశంతో మీరు తెస్తే మీరు నాశనం అయిపోతారని. ఇంకొకటి ఇక్కడ జగన్ కూడా హింట్ ఇస్తున్నారు, వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు మమ్మల్ని చూసుకోగాస్తా అని. ఇంకా వెళ్తే ఇంకా కమ్యూనిస్ట్ లీడర్ వచ్చి కలుసుకోవాలనుకున్నారు, కానీ కలవరు కలిసిపోడు ఆయన, ఈయనకి అవసరం లేదు అప్పుడు చెప్తారు అనమాట. అప్పుడు రేపటి నుంచి తెలుగుదేశాన్ని తిట్టిస్తాడు ఆయన జగన్. కానీ ఇక్కడ బీజేపీకి మరి గౌరవప్రదం అంటే ఎలా చూడాలి? ఇప్పుడు జనసేన అయితే ఓకే, ఆయన గౌరవప్రదం ఒప్పుకుంటారు, బీజేపీ ఒప్పుకుంటారు? బీజేపీ ఒప్పుకోవాలంటే 14 పైన ఇవ్వాలి, అది క్రిందసారి దానికంటే తగ్గించుకోవడానికి సిద్ధపడదు. అదేమంటే వెంటనే వెళ్ళి మాట అన్నారనుకోండి, మరి మీరు పక్క వెళ్ళిపోయాక తెలంగాణలో మేమైనా 45% కుట్టామని చెప్తారు. తెలంగాణ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ పక్క వెళ్ళిపోయాక పొత్తు లేకముందు, పొత్తు ఉన్నప్పుడు ఇద్దరు కలిపి 20 సాధించారు, పొత్తు దిగిపోయిన తర్వాత 15 ఒకటే వచ్చింది బీజేపీ. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని వచ్చినాయి, దానికి 2 వచ్చినాయి, మాతో పొత్తు లేకపోతే నీకు ఎన్ని వచ్చినాయి అని అడుగుతారు. నువ్వు అప్పటికే అందరినీ పెట్టుకున్నావు కదా, కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరినీ, కానీ నీకు 2 వచ్చినాయిగా. అదే సందర్భంలో హైదరాబాద్లో నీకు వచ్చింది ఎన్ని, 0. మేము ఎన్ని సాధించాం, 45 స్థానాలు సాధించాం. ఆ లెక్కలు పెడతారు వీళ్ళు ముదుర్లు అనమాట. ఇప్పుడు ఏమంటారు, కిందసారి ఒకవేళ పొత్తు ఖరారు అయితే నువ్వు 15 తీసుకు, కిందసారి 14 ఇచ్చి అందులో ఒకటి చేసావు, ఈసారి అట్లా కుదరదు, ఖచ్చితంగా మాకు 20 అంటారు. అప్పుడు కన్నా 15 దగ్గర 16 దగ్గర అన్న తిరగాలి. అయితే ఎంపీ సీట్లు ఒక 4-5 అన్న అడుగుతారు. అప్పుడు అంటే ఈయనకే 2 అంటున్నారు కదా, జనసేనకి అట్లాగే యాక్సెప్టబుల్ కాదు, ఆయన ఒప్పుకున్నంత మాత్రం వీళ్ళు ఒప్పుకోరు కదా బేసిక్గా. కానీ ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే కాంగ్రెస్ కమ్యూనిస్టులు 1, వైసీపీ 1, ఈ 3 1, మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ వస్తుందా? ట్రయాంగిల్ ఏమవుతుంది, వీళ్ళంతా బీజేపీ కనుక బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రమే ట్రయాంగులర్ ఫైట్ అవుతుంది. అంతే ఉట్టి బీజేపీ పోటీ చేసినా ట్రయాంగులర్ ఏమవుతుంది, కమ్యూనిస్టులు ఎంతో కాంగ్రెస్ ఎంతో బీజేపీ అంతే. ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే ట్రయాంగులర్ ఫైట్ అయ్యి ఉండే, ఇప్పుడు కలిసి చేసిన ట్రయాంగిల్ ఫైట్ అవ్వదు. నాది వ్యతిరేక ఓటు చేయకుండా ఉండడం అనేది కాపాడడం అనేది జరగదు కదా, అంత పెద్ద ఉంటది వాళ్ళకి ఓట్లు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులు కాంగ్రెస్కి తలా కలిపితే 0.81% అట్లా ఉన్నాయి ఓట్లు. ఇటు బీజేపీకి అయినా మొన్న వచ్చింది 0.8%, ఇప్పుడు ఏమన్నా 4% వస్తుందేమో. ఈ 4% బీజేపీ పుంజుకుంటే గనక వీళ్ళల్లో ఎవరికో కోత పడినట్టు, ఎస్పెషల్ తెలుగుదేశానికి కోత పడినట్టు 4% అయితే. అంటే కేంద్రం జాతీయ స్థాయిలో ఆలోచిస్తే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, రేపొద్దున కూడా రేపు జరగబోయే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇక్కడ కూడా రాజస్థాన్, ఇక్కడ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే వాతావరణం అనుకుంటే, ఒకవేళ తెలంగాణ ఇక్కడ, అప్పుడు మొత్తం సీన్ మారిపోదా? కాంగ్రెస్ బలం కొట్టాలి, క్రిందసారి బీజేపీ గెలిచింది అవును, మరి ఇక్కడైతే 0.8 పడిపోయింది. అట్లాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓడిపోయింది బీజేపీ, కానీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చేసింది. తెలంగాణలో 4 వచ్చింది, 4 గెలుచుకుంది, మరి ఎలా బేసిక్గా? దానికి దీనికి పొంతం లేదు, కర్ణాటకకి దీనికి పొంతం లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఒకవేళ కనుక బీజేపీ ఓడిపోతే తెలంగాణలో, అప్పుడు అసలు తెలుగుదేశం దీన్ని అడగదు బీజేపీని, పొత్తుకు వెంపర్లాడదు, వదిలేసుకుంటుంది. అది ఇక్కడ అంటే వదులుకుంటుందా, సీట్లు తగ్గిస్తుందా? వదులుకునేసి కాంగ్రెస్ వెంట పడుద్ది, లేదా ఉట్టి అసలు ఏమీ లేకుండా జనసేన వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు. అప్పుడు అంటే కేంద్రంలో బలం బీజేపీ అక్కర్లేదు అంటారు, బలం తగ్గిపోతుంది, చక్రం తిప్పుతాడు మా బాబు కేంద్రంలో. ఇప్పుడు అయిపోయింది బీజేపీ పని అయిపోయింది, కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ రాబోతుంది, అప్పుడు ఆ ఫ్రంట్ కి మద్దతు ఇస్తాం మేము. బీజేపీకి అయినా కాంగ్రెస్ అయినా సింగిల్ గా గెలవలేదు, ఎవరో ఒకళ్ళ మద్దతుతో ఎన్డీఏ గానీ యూపీఏ గానీ ఉంటది. అప్పుడు చక్రాలు తిప్పడం ఎట్లాగో, రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు ఎట్లా సాధించగలడం, చంద్రబాబుకు తెలిసినంతకే ఎవరికి తెలవదు, జగన్కి అసలు తెలియదు. కాబట్టి అవతలోళ్ళని జగన్ వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు, మనోడైతే కనుక బెదరేస్తేస్తాడు, కాబట్టి ఆ విధంగా ఓటేయండి అని అడుగుతారు. రైట్, చూద్దాం మొత్తాన్ని. మరి నారాయణ గారికి ఏమైనా సమాచారం ఉందా, నిజంగా బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలుస్తాయా, కలిస్తే ఎటువంటి రాజకీయ పరిణామాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి, వేచి చూద్దాం.